హనుమంతుడు అయ్యా అనే రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్పారు. నేను అదే ఇలా చెప్పా, పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఇస్తారు ఎవరు, రాజకీయం అనేది ఒక సైక్లింగ్. సరే, పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరసావహించాలి. మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటానని చెప్పాయి వీళ్ళకి. ఎందుకంటే నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలా, నేను ఒకే ఒక దీని మీద ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి రామపంటు అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను, అదే పెద్ద పదవి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్, ఈ భారతదేశానికి లెజెండ్. ఎవరవునన్నా కాదన్నా, ఆ చంద్రబాబు నాయుడికి హనుమంతుడు అంటే నాకు కూడా పేరేగా. ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా? కొంతమంది సీటు ఇస్తే ఒక రకంగా, సీటు ఇవ్వకపోతే ఒక రకంగా, పదవి ఇస్తే ఒక రకంగా, పదవి ఇవ్వకపోతే ఒక రకంగా, మంత్రి ఇస్తే ఒక విధంగా, మంత్రి ఇవ్వకపోతే ఒక విధంగా అలా మాట్లాడడం కరెక్టా? మనకు అవసరమా? మీరందరూ చెప్పారు బీసీకి సీటు ఇవ్వాలని, కరెక్ట్. మనంతా ఇక్కడ 190 మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. మనం ఎవరింట్లోనో పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం. మనకేదో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు గారిని దూషించడమా, లేదా పార్టీలు మారడమా? అవి చేస్తే కేసీనే నానీకి, కొడాల నానీకి, వంశీగాడికి, ముగ్గురికి మనకి తేడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించాలి ఒక్క విషయం, అంటే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి ఒకే ఒక విషయం. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జైలు అనడానికి లేదు, రాముడు ఖైదుపాట అటువంటి ఏరియా అది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజమండ్రి జైలుకి వెళ్తే అది కూడా దేవాలయం అయిపోయింది. ఆ దేవాలయంలో ఉన్నప్పుడు పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్లు 10 మంది ఉన్నారు. మరి అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారో లేదో? అందరం వరుసగా మాట్లాడుతున్నాం ఎవరి ఇష్టం. నేను చంద్ర జగన్ ఇల్లు ముట్టడి చేస్తాను అన్న, అక్కడున్న మహానాయకులు ఇవాళ సీట్లు ఇచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అందులో. ఆ రోజు ఒక్కలంటే ఒక్కలు కూడా నా ఎంట రాలా, నేను ఒక్కనే వెళ్ళా చంద్రబాబు గారు, ఒక్కలు కూడా నా వెనకాతలు రాలా. నేను జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే రావని డైరెక్ట్గా చెప్పారండి. ఇదే అండి ఒక హనుమంతుడు లాంటి వాడిని, రాముడు పక్కన హనుమంతుడు ఉండాలండి అనేదే నా ఇదిగానే. ఎమ్మెల్యే గురించి అయితే మాత్రం కాదు, మీకు ఓపెన్గా చెప్తున్నా. నేను 5 సంవత్సరాలు చేసిన దానికి మీరు తప్పకుండా నాకు సీట్ ఇస్తారని నేనైతే కాన్ఫిడెన్స్గా ఉన్నా, నిజంగా చెప్తున్నా. అంటే నా మనసులో మాట చెప్పడం నాకు అలవాటు, మీకు కూడా తెలుసు. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నా. మీరు చదివిన పేర్లలో లేకపోవడం చాలా బాధకరంగా, బాధగా కూడా బాధకరంగా ఉంది, బాధగా ఉంది. కానీ నానా ఒక్క సెకండ్ అమ్మా, కానీ హనుమంతుడు ఎప్పుడు రాముడి పక్కనే ఉంటాడండి, దాంట్లో అసలు 2వ క్వశ్చనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు, మీరు ఇవాళ టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా నేనైతే మీతోనే ఉంటా, ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు
వస్తున్నాయి, ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులు. అందుకోసం నేను ముఖ్యంగా మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్, ఈ మాటనండి. ఎందుకంటే రేపు ఎవడన్నా మీ పక్క నుంచి పోయినా నేను గట్టిగా నిలబడడానికి మీ పక్కన ఉన్నాం అనుకుంటున్నా, కానీ మీరు ఆల్రెడీ నాకు పెద్ద పదవి ఇచ్చారు, హనుమంతుడని. మీరు రాముడైతే నాకు హనుమంతుడని, ఎంతకన్నా పెద్ద పదవి అక్కర్లా. ఈరోజు లేదా కిందటి సారు చంద్రబాబు నాయుడు గారికి పలానా విషయం చెప్పమని నా దగ్గరికి ఎంతోమంది నాయకులు వస్తారు, ఎందుకంటే నా మాట మీరు వింటారని. నేను ఇవన్నీ కోరుకోవట్లా. రేపు ఏదన్నా మీకు క్రైసిస్ వస్తే అందులో నుంచోవాలి, నేను మీకు రాకూడదు, దేవుడు దయవల్ల మీకు రాకూడదు. కానీ అలాంటిది ఏదన్నా వస్తే నేను మీ పక్కన ఉండాలా, మీ పక్క నుండి పోరాడాలా, లేదంటే అసెంబ్లీలో మీ వెనకాతలు నుంచోవాలి. ఇప్పుడు వరకు మీ ఎదురుండి పోరాటం చేశాను, రేపు అసెంబ్లీలో మీ వెనకాతలు ఉండి మిమ్మల్ని ఎవరైతే మాట్లాడినారో వాళ్ళని ఆ అసెంబ్లీలోనే ఏకాలి అని మీకు ప్రభుత్వం పోయిన 6 నెలలకే మీకు చెప్పా, మీకు గుర్తుందో లేదో. ఎంతే తప్ప ఎమ్మెల్యే అయిపోదాం, ఎమ్మెల్యే అయిపోయి పెద్ద ఏదో చేసేద్దాం, ఇవన్నీ కోరికలు అయితే లేవు. అయితే ఇంకో విషయం చెబుతున్నా, ఇప్పటి వరకు ఈ సోదరుడు చెప్పినట్టు 4 సంవత్సరాల 10 నెలలు 100 కిలోమీటర్ల స్పీడ్తో వైసీపీ నాయకుల మీద కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ మీద కానీ ఎల్లా. ఈరోజు బట్టి 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తా. నేనేమే మీరు ఫస్ట్ లిస్ట్లోనో లేకపోతే సెకండ్ లిస్ట్లోనో మీరు టికెట్ ఇస్తారా ఎవరో కాదు, పక్కన పెట్టండి. ఎందుకంటే మాట మాటికి ర్యాలీ పెట్టి అప్లికేషన్ పెట్టడం, మొన్న రక్తంతో కాలు కడిగితే ఏదో రకరకాలుగా మాట్లాడినారు. నేను ఒకటి చెప్తున్నా, రక్తంతో కాలు కడిగిన విషయం కూడా చెప్తున్నా. భారతదేశ రాజకీయాల్లో అదొక చరిత్ర, రక్తంతో కాలు కడగడం. మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఏంటంటే పల్లెనూళ్ళు ఏదో నానా రకాలుగా మాట్లాడతారు. మా వాడు గూగుల్లో చూశాడు, ఏంటి అసలు ఎక్కడన్నా జరిగిందా అని. భారతదేశంలో ఏ నాయకుడికి రక్తంతో కడగలా, ఏ నాయకుడి కటౌట్ని రక్తంతో కాలు కడగలా, అది చేసింది నేను, అది చరిత్రలో నేనుంటా, అలాగే చరిత్రలో మీరుంటారు. అదేం తప్పు కాదు, మీకెవరన్నా అది తప్పనో లేకపోతే వేరే వాళ్ళు నాకు తప్పనో చెప్పచ్చు. ఈ భారతదేశ చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిపోయిన రోజు. మీ చరిత్ర రాసిన దాంట్లో కూడా, మీ చరిత్ర అనే పుస్తకంలో కూడా ఫలానా బుద్ధ వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కటౌట్ని రక్తంతో కాలు కడిగాడు అని చెప్పుకోవాలా. అంటే నేనేం చేసినా సరే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు దేవుడు అనే భావంతో పనిచేస్తా తప్ప, మీరు నాకు నాయకుడి కంటే దేవుడే. మీరు మీకే చెప్తా ఆ విషయం, ఎన్నిసార్లు చెప్పా. నాకు నిన్న మొన్న ఫలానా గుడికి వెళ్ళు, నువ్వు అనుకున్నది జరిగిద్దే అన్నారు. ఏ గుడికి వెళ్ళాయా? నాకు దేవుడు చంద్రబాబు నాయుడు. అంటే దేవుడు లేడు, చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఇంకో దేవుడిని మొక్కుకుంటా, కానీ నాకు కావాలని నేను చంద్రబాబు నాయుడునే మొక్కుంటాను అన్న. అంటే మీ మీద మాకు అంత అభిమానం, ప్రేమ. ఈ ప్రేమ మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు రెట్టింపు అయితే కానీ గోరంత కూడా తగ్గదు. ఎందుకంటే మీకు చెప్పా, కొన్ని కొన్ని విషయాలు చరిత్రలో నిలిచిపోవాలి. ఇవాళ 6 సార్లు 7 సార్లు 10 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు పార్టీ మారితే చరిత్రహీనులు అయిపోతున్నారు, లేదా పార్టీలో ఉండి తెరమరుగు అయిపోతున్నారు. నేను కూడా ఏంటంటే మాకు ఎప్పుడు చెప్పేది దేశం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం గురించి మనం త్యాగం చేయాలి అనేది మీ ఆలోచన. ప్రతి ఎప్పుడు చంద్రబాబు గారిని ఎప్పుడు కలిసినా సరే ఆయన రాష్ట్రం పాడైపోతుందన్న ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారికి పదవకాంక్ష కాదు. ఉమ్మడి రాష్ట్రానికే 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ 13 జిల్లాలకి ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు గారికి నథింగ్.
కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చివరి వరకు ఆయనకి ఇంతే. ఆయన కుటుంబం భువనేశ్వర్ గారు చెప్పారు ఏమనంటే, ఏ నాన్న ఆగనమ్మా, భువనేశ్వర్ గారు చెప్పారు ఆయన కుటుంబం కంటే రాష్ట్రం గురించి. నిజం అది, మేము వెళ్ళినా ఎప్పుడు ఆయన రాష్ట్రం గురించి చెప్తాడు తప్ప అసలు పదవి పార్టీ పార్టీ గురించి కూడా ఎక్కువ మాట్లాడు. ఆయనకి ఎప్పుడు ప్రజల గురించి తపన, అలాగే నాకు మీ గురించి తపన. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రజల గురించి ఎలా తపనో నాకు మీ గురించి తపనా.